నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. అంటే మామూలుగా ఒకసారి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతాం. సో బహుశా నాకు ఈరోజు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. అంటే మీ ఇద్దరికీ అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో, కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్నా అంటాను. అది ఇంతకుముందు ఎప్పుడూ చెప్పిన మాట, ఈరోజు బహిర్గతంగా మీ ముందు చెప్తున్నాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన ఒక్క నిమిషం ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన, ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయి ఉండి, ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జంట గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు, చాలా అరుదైన రకం ఆయన అలాగే ఉండనిద్దాం. అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది, బట్ సీరియస్లీ అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నా ఆప్తమిత్రుడు, నా బ్రదర్, నా వెల్విషర్, మై గార్డియన్, ఎన్నైనా ఎన్ని పేర్లు పెట్టినా సరిపోదు శివకి. అంటే ఈరోజు జనతా గ్యారేజ్ దగ్గర నుంచి కాదు, బృందావనం దగ్గర నుంచి ప్రయాణం మా ఇద్దరిది. ఎంతో సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి దర్శకుడు, సినిమాని సినిమాలాగే కాకుండా ఒక పౌరుడుగా ఆయన వంతు బాధ్యతని కూడా ఆయన చిత్రాల ద్వారా ఒకవైపు కమర్షియల్ పంధాలకి ఎక్కడా కూడా తగ్గకుండా అభిమానులకి కావాల్సిన మసాలాలని గట్టిగా దట్టించి, అలాగే ఒక పౌరుడుగా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశాన్ని మాతో చిత్రాలు తీసి ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు మాకు కూడా ఒక మంచి ఔన్నత్యం కలుగుతుంది సమాజంలో. శివ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఎప్పటికీ ఈ ప్రయాణాన్ని ఆపొద్దు. ఇంకెన్నో ఎన్నెన్నో చిత్రాలు,
సమాజం పట్ల మీ బాధ్యతని, సమాజం పట్ల మీ 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 ఇష్టాన్ని ఇలాగే మీరు మీ చిత్రాల ద్వారా తెలియచేస్తారు అని మనసారా కోరుకుంటూ, ఐ హోప్ భరత్ అనే నేను విల్ రిమైన్ అ వెరీ 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 డియర్ ఫిలిం టు యూ. థ్యాంక్ యూ. అలాగే మా దానయ్య గారు అప్పుడే పొద్దుగిన గుడ్లోంచి వచ్చిన కోడి పెట్టలాగా ఉంటారు. ఎప్పుడైనా ఎప్పుడు చూసినా పాపం ఈరోజే కొంచెం చెమట పట్టి కొంచెం టైర్డ్గా ఉన్నారైనా, బట్ దానయ్య గారికి కూడా ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయంగా నిలిచి ఆయన బ్యానర్కి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని. దేవి, మీ గురించి చెప్పలేను, పాడాలి, కానీ ఇది పాడడానికి అది సమయం కాదు. బట్ ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్, అండ్ ఐమ్ షూర్ యువ్ రాక్డ్ ఇన్ భరతన్ను నేను, అండ్ యూ విల్ రాక్ ఇన్ ఫ్యూచర్ ఎస్ వెల్. అలాగే మా శివకి ఇంకో పిల్లరైనటువంటి శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారికి ఆయన కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఇంకెంతోమంది సాంకేతిక నిపుణులకి అందరికీ, మా రామలక్ష్మణుల మాస్టర్కి, అలాగే భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న కియారా అద్వానీ గారికి కూడా నా స్వాగతం తెలియజేస్తూ, ఆన్ ఆల్ ది బెస్ట్ కియారా. అలాగే మా తాత బ్రహ్మాజీ గారు, ఇంకెక్కువ సమయం నేను తీసుకోవడం మంచిది కాదు. ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మహేష్ గారు మాట్లాడాలి. సో ఆల్ ది బెస్ట్ భరత్ అనే నేను, నాకు అవకాశాన్ని కలగజేసినటువంటి శివగారికి, దానయ్య గారికి, అలాగే మహేష్ అన్నకి, అలాగే మీ అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.